जय हो। तंड्री प्रमादानिकि गुरैते तनय स्टीरिंग चेपट्टिंदि। బాధ్యతలు తెలుసుకున్న ఆ యువతి మనసు చెప్పినట్లే నడుచుకుంది, ధైర్యంగా ముందడుగు వేసింది, నిర్భయంగా బస్సు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంది, కోల్కతాలో ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదిస్తూ ముందుకు సాగుతుంది। కోల్కతా ఒకనాడు మన దేశ రాజధాని, దేశంలో అత్యంత రద్దీగా ఉండే మెట్రోపాలిటన్ నగరం, జనసాంద్రత ఎక్కువ, ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదించి ఓ యువతి బస్సు నడుపుతోంది, అలవోకగా దూసుకెళ్తోంది। 8 ఏళ్లకే డ్రైవింగ్ నేర్చుకున్న ఈ అమ్మాయి పేరు కల్పన మండల్। డ్రైవర్ గా పనిచేస్తున్న తండ్రి సురేష్ మండల్కు 2014లో రోడ్డు ప్రమాదంలో కాలుకి తీవ్ర గాయాలయ్యాయి। కుటుంబాన్ని పోషించే రథసారథి మంచానికే పరిమితమయ్యాడు। స్టీరింగ్ చేతపట్టింది, కూతురు కుటుంబ బాధ్యతలను భుజానికి ఎత్తుకుంది। రెండు వేల 2014లో నాకు యాక్సిడెంట్ అయ్యింది। రాత్రి వేళ ఈ ఘటన జరిగింది। పూర్తిగా సరుకు నిపిన నా టెంపో వాహనం రోడ్డుకు ఎడమ పక్కన ఆగి ఉంది। అప్పుడు వెనక నుంచి వచ్చిన బస్సు నా వాహనాన్ని ఢీకొట్టింది। ఈ ప్రమాదంలో నా కాళ్ళు దెబ్బతిన్నాయి। నన్ను ఇక్కడి ఆర్జీకర్ ఆసుపత్రిలో చేర్చారు। తర్వాత 3 నెలల పాటు ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది। నా కాళ్ళు నయం కావాలి, పైగా దెబ్బతిన్న టెంపో బాగు చేయించాలి। 4 రోజుల తర్వాత ఓనర్ దగ్గర డబ్బులు తీసుకుని వాహనానికి మరమ్మతులు చేయించాను। నా కుమార్తె ఆ వాహనాన్ని నెమ్మదిగా నడుపుతోంది। నేను పక్కనే కూర్చుని చెబుతుంటే తను అలా సాధన చేసింది। విధిరాత విధిని నిందించలేదు, తండ్రి నడిపిన వాహనం స్టీరింగ్ పట్టింది। అప్పటికి కల్పనకు 13 ఏళ్ళు, అందువల్ల డ్రైవింగ్ లైసెన్స్ పొందే అర్హత రాలేదు। ఇప్పుడు మాత్రం 34C బస్సు అంటే అందరికీ సుపరిచితం। బస్సు వేగంగా దూసుకొస్తోందంటే డ్రైవింగ్ సీట్లో కల్పన ఉన్నట్లే, కల్పన తప్పని పరిస్థితుల్లోనే బస్సు స్టీరింగ్ చేతపట్టింది। కల్పన కుటుంబం ఎంతో సాహసించింది, కుమార్తె సరుకు రవాణా వాహనం నడపటానికి అనుమతించింది। ఎందుకంటే కుటుంబం జరుగుబాటుకు ఎంతో కొంత డబ్బు అవసరం, తప్పనిసరిగా ఒప్పుకోవాల్సి వచ్చింది। మా అమ్మాయి చదువుకుంటుంది, అంతా బాగుందనుకున్నాను, డ్రైవింగ్ నేర్చుకుంటుంటే పర్వాలేదులే అనిపించింది। కానీ 8 ఏళ్ల క్రితం మా వారు ప్రమాదంతో బండి నడపడం వీలు కాలేదు। అప్పుడు అమ్మాయి డ్రైవింగ్ చేస్తూ కుటుంబ బాధ్యతను తలకెత్తుకుంది, తన చలవతో ఆయన కోలుకున్నారు। నేను చదువు కొనసాగించాలని కల్పనకు చెప్పాను, కానీ కుటుంబ పరిస్థితులు వీలు కాలేదు, తను బాధ్యత తీసుకుంది। ఇంటా బయట పనులన్నీ నేనే చేయాల్సి వచ్చేది। గతేడాది కల్పనకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది, ఇప్పుడు వీళ్ళకి సొంత బస్సు ఉంది। కానీ కోవిడ్ తర్వాత ప్రయాణికుల సంఖ్య తగ్గింది, ఇంధన ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి। ఉదయం ఇప్పుడు మా నాన్నగారు బస్సును గ్యారేజీ నుంచి బయటకు తీస్తున్నారు, నేను ఆయనకు మధ్యాహ్న భోజనం ఇచ్చేందుకు వస్తాను, అప్పుడు బస్సు నేను నడుపుతాను। మేం వెంట వెంటనే ట్రిప్పులు, ధర్మతలకు 5 ట్రిప్పులు, నౌపారకు 5 ట్రిప్పులు నడుపుతాం। ఓవైపు బస్సు నడుపుతుంది, మరోవైపు దుకాణాలకు టెంపోలో సరుకు రవాణా చేస్తుంది। సరదాగా ఈ వయసు అమ్మాయిలు కారు నడపటం నేర్చుకుంటారు, కల్పన ఇందుకు భిన్నంగా బస్సు నడుపుతోంది। మాకు స్టీరింగ్ ఇస్తే మేమేంటో చూపిస్తాం అని ఆధునిక మహిళకు ప్రతిరూపం ఈ యువ కల్పన, నవకల్పన।